నమస్కారం. శ్రీయాదద్రివార్తలకు స్వాగతం. నేను నిశ్వేత. ముగిసిన రాష్ట్ర స్థాయి 52వ సీనియర్ ఖోఖో పోటీలు విజేతలుగా నిలిచి షీల్డ్ తో పాటు నగదు బహుమతిని కైవసం చేసుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాలబాలికల జట్లు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి 52వ సీనియర్ ఖోఖో పోటీలు నేటితో ముగిశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాలబాలికల జట్లు విజేతలుగా నిలిచి షీల్డ్ తో పాటు నగదు బహుమతిని కైవసం చేసుకున్నారు. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఎండీ దినకర్ బాబు, జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్, జేసీజీ రమేష్ తో పాటు జిల్లా యువజన క్రీడల అధికారి వెంకట రమణ, ఇతర అధికారులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దినకర్ బాబు మాట్లాడుతూ, క్రీడాకారులకు ముఖ్యంగా అన్ని విధాల సౌకర్యాలు, స్టామినా అవసరమని, అలా ఉంటేనే క్రీడలలో రాణిస్తామన్నారు. గ్రామీణ క్రీడలను జిల్లా, రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్న వారందరికీ కృతజ్ఞత తెలిపారు. భువనగిరిలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి అన్ని విధాల సహకరిస్తామని, అతి త్వరలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాకే వెయిట్ రావట్లేదు, ఇంకా వెయిట్ చాలా సంతోషం. కింద నుంచి ఇదే గ్రౌండ్ లో 90 ఇదే గ్రౌండ్ లో ఇదివరకు కూడా నేను ఖోఖో అసోసియేషన్ కి ఎండి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లాలో స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ పెట్టినందుకు ఇది మేము అన్ని విధాలుగా సహకారం అందిస్తాం. ఇంకా కూడా ఛాంపియన్షిప్స్ మీరు పెడితే ఈ జిల్లాలో బాగా ఉత్సాహంగా ఉన్న మన వ్యాయామం మన కోచెస్ ఉన్నారు, పీఈటీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. ఇప్పుడు కూడా చాలా కృషి చేశారు పీఈటీస్ అందరికీ కూడా ధన్యవాదాలు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏది ఆశించకుండా ఇక్కడ కృషి చేసే వాళ్ళు ఉంటారు. తర్వాత మీరందరూ స్టేడియం అడిగారు కాబట్టి ఇండోర్ స్టేడియం ఒకటి మనకి ఇక్కడ ఉన్న స్టేడియం ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా గ్యాలరీ లాగా ఇక్కడ స్టెప్స్ ప్లాన్ చేస్తున్నాం. ఈ గ్రౌండ్ అంతా కూడా కొంత చదువు చేసి దీనికి స్పోర్ట్స్ ఫిట్నెస్ అనేది తీసుకొస్తాము. మిగతా విషయాలు మనకి ఎండి గారు ఉన్నారు కాబట్టి వారే ఇంకా అనౌన్స్ చేయాలి. మా కోరికలంతా వారి ముందు పెట్టున్నాము. సో మరి ఒకసారి మీ అందరికీ కూడా మన డీసీపీ గారికి ధన్యవాదాలు. వారు పోలీస్ తరఫున మీకు రన్నర్స్ అప్కి 6,000 రూపీస్ ఇచ్చారు. ఆ స్ఫూర్తితో ఎండి గారు కూడా ఇప్పుడు 6,000 రూపీస్ రన్నర్స్ అప్కి అనౌన్స్ చేశారు. కలెక్టర్ తరఫున మేము కూడా విన్నర్స్కి ఇస్తున్నాము. సో మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో మంచిగా స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్లో ఆడారు. ఇదే స్ఫూర్తి కొనసాగించి మీరు లైఫ్లో బాగా రాణిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. స్థాయిలో ఎవరైతే రాణిస్తారో అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించడానికి ఎంతో సమయం పట్టదు. దానికి నేను ఇప్పుడు చెప్పిన అన్నీ కావాలా, ఒక మంచి ట్రాక్ సూట్ కావాలి, షూస్ కావాలి, ఆడుకునేటందుకు వసతులు కావాలి, న్యూట్రిషన్ కావాలి, ఏదైనా దెబ్బ తాకితే ఇమ్మీడియట్గా రిలీఫ్ ఉండాలి, వాళ్ళు అన్నిటికీ మించి వాళ్ళ యొక్క స్టామినా బాగుండాలి. అది లేకపోతే మనం ఏదో మీదుగా ముఖ్య అతిథులకు ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ లెవెల్ ఖోఖో ఛాంపియన్షిప్ భువనగిరి పట్టణంలో నిర్వహించడము చాలా సంతోషం. ఇది చాలా ఒక క్రీడాస్ఫూర్తిని గ్రామీణ ప్రాంతాల్లో పెంచేటందుకు ఎంతో అన్ని విధాలుగా తోడ్పడుతుంది. అట్లాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో అందరు సహకరించారు. అందరికీ అన్ని శాఖలకు, ముఖ్యంగా ఈ గ్రామీణ క్రీడను ప్రాంతాలకు మరియు జిల్లాలకు తర్వాత నేషనల్ స్థాయికి తీసుకెళ్లడానికి ఎంతో కృషి చేస్తున్న పీఈటీలకు, అసోసియేషన్ మిత్రులకు,
మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్కు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. కలెక్టర్ గారు ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఉన్నారు కాబట్టి క్రీడలు ఒక మంచి ఒరవడితోటి అన్ని విధాలుగా రాణించడానికి వీలవుతుంది. ఎప్పుడైతే ఇటువంటి మంచి క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతారో మన అన్ని విధాలుగా అన్ని రకాలుగా వాళ్ళు ఒక ప్రొఫెషనల్ క్రీడాకారులుగా తయారవడానికి అన్ని విధాలుగా దోహదం చేసి క్రీడారంగంలో భారతదేశానికి ఒక తలమానికంగా రావడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. ఇది తొలి మెట్ట అని నేను అనుకుంటున్నాను. దీన్ని మనము ఎంతో మంచిగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత కూడా. చదువుతో పాటు ఆటపాటల్లో కూడా మంచిగా రాణించే విధంగా ఇప్పుడు క్రీడా పాలసీ ఉంది కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా క్రీడల్లో ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలి. మరి వాళ్ళకి ఏ క్రీడ అయితే ఇష్టముందో ఆ క్రీడలో పాల్గొని దానికి 100% వాళ్ళ యొక్క 100% ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. స్టేడియంస్ కొత్త స్టేడియంస్ మేడం గారు చెప్పారు కదా, ఆల్రెడీ ఇండోర్ స్టేడియం భువనగిరిలో కలెక్టర్ గారు ఫండ్స్ సేకరించారు. దాంట్లో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కొంత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అదే కాకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఇచ్చే డబ్బు మరి 2,65,00,000 మంజూరు చేయడం జరుగుతుంది. దీనికి మొట్టమొదటిగా సమకూరేది భూమి. భూమి ఎక్కడైతే ఉందో అది అందరికీ అందుబాటులో ఉందో, ఊరికి దూరంగా కాకుండా కాస్త పిల్లలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లు, పీఈటీలకు అందుబాటులో ఉండేటట్లు కలెక్టర్ గారిని కోరాము. వారు వెంటనే స్పందించారు. ఆ ప్రతిపాదన వచ్చిన వెంటనే మేము గవర్నమెంట్ ద్వారా మంజూరు చేయించడానికి వీలవుతుందని చెప్పి తెలియజేస్తాము. మరి 2,65,00,000 మంజూరు చేయడం జరుగుతుంది. దీనికి మొట్టమొదటిగా సమకూరేది భూమి. భూమి ఎక్కడైతే ఉందో అది అందరికీ అందుబాటులో ఉందో, ఊరికి దూరంగా కాకుండా కాస్త పిల్లలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లు, పీఈటీలకు అందుబాటులో ఉండేటట్లు కలెక్టర్ గారిని కోరాము. వారు వెంటనే స్పందించారు. ఆ ప్రతిపాదన వచ్చిన వెంటనే మేము గవర్నమెంట్ ద్వారా మంజూరు చేయించడానికి వీలవుతుందని చెప్పి తెలియజేస్తాము. ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ సర్పంచ్ బీస్ చంద్ర గౌడ్. ఆత్మకూరు ఎం మండలం మాజీ సర్పంచ్ బీస్ చంద్ర గౌడ్ టీఆర్ఎస్ పార్టీ నుండి ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు గ్రామంలో ఎంపీ బోరి నరసయ్య గౌడ్, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఇచ్చిన నిధులతో ఆత్మకూరులో దాదాపు సీసీ రోడ్లు, వీధి లైట్లు, వాటర్ సదుపాయం ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. మళ్లీ సర్పంచ్ గా గెలిపిస్తే ఆత్మకూరులో మిగిలిపోయిన పనులను పూర్తి చేసి అభివృద్ధి దిశగా నడిపిస్తామన్నారు. సర్పంచ్ ఎన్నికై గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, మరి సైడ్ లైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మరి ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి గారి మరియు బూర నరసయ్య గారి సహకారంతో మరి చాలా సీసీ రోడ్లు వేయడం జరిగింది. మరి అదే రకంగా మరి మంచినీటి సమస్య కోసం కూడా మరి 4 ఓవర్టేక్ పెద్ద ట్యాంకులు కట్టించడం జరిగింది. మరి అదే రకంగా గ్రామంలో చూసినట్టయితే ఈ 5 పీరియడ్లో ఎక్కడ కూడా మంచినీటికి ఇబ్బంది లేకుండా చేసినాం. అదే రకంగా వీధి లైట్లకు కూడా ఎక్కడైతే పోతుందో 24 అక్కడ లైట్ వేయడం జరిగింది. మరి నా సంత నిధులతో కూడా నేను గ్రామంలో పేద ప్రజలు పెళ్లి చేసుకోవడానికి దాదాపు ఒక 60-70 లక్షలతోటి మరి ఒక ఫంక్షన్ నిర్మిస్తూ ఉన్నాను. అట్టి నిధులు గ్రామ పంచాయతీకి మరి ఎందుకంటే ప్రజలకు కూడా గ్రామానికి వస్తాయి కాబట్టి మరి అది ముఖ్యంగా కాబట్టి మా అమ్మనాన్న పేరు మీద నిర్మించాలనుకుని 60-70 లక్షలు పెట్టుకుని నేను నిర్మిస్తూ ఉన్నాను. మరి అదే రకంగా మరి దేవాలయం విషయానికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా భక్తిభావంతో ఉంటారు కాబట్టి అనేకంగా మరి పోలీస్ స్టేషన్లో ఉప్పలమ్మ గుడి కానీ, మరి ఒక ఎల్లమ్మ గుడి కానీ, వనమైసమ్మ గుడి కానీ, అమ్మవారు మా గ్రామ మరి అందరూ ఆత్మకూరులో ఈరోజు ఎక్కడ చూసినా మరి చంద్ర పనిచేసిండు అనే విషయం ప్రజలందరూ తెలుసు. మళ్ళీ గెలిపిస్తే ఖచ్చితంగా నాకు ప్రజలు కనుక నాకు ఆశీర్వదించడానికి గెలిపిస్తే ఆత్మకూరులో మిగిలినటువంటి ఏవైతే సీసోడ్ ఉన్నాయో, ఏవైతే సైడ్ లైన్ ఉన్నాయో, ఎందుకంటే ఒక జూనియర్ కాలేజీతో పాటు ఒక మరి ఇండోర్ స్టేడియం కూడా నిర్మించాలని కట్టించి ఖచ్చితంగా నిర్మిస్తానని తెలియజేస్తా ఉన్నా. మరి మిగతా పనులు కూడా ఏదైతే మరి విద్యార్థుల కోసం వాళ్ళకి ఎల్లవేళ ప్రతి ఆటల్లో కానీ క్రీడల్లో కానీ మరి ప్రోత్సహిస్తా ఉన్నా. మహిళలు కూడా ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి అప్పుడు కూడా మరి ముగ్గుల పోటీలలో పాల్గొనేటట్టు చేసి అందరికీ కూడా మరి చీరల పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ 5 కూడా మా దగ్గర ఏ పండుగలు చేసినా మరి అన్నీ కూడా ఎందుకంటే ఘనంగా ప్రజలందరి మద్దతుతోటి మరి ఘనంగా జరపడం జరిగింది.
మరి ఇంకొకసారి కూడా నాకు ప్రజలు అవకాశం ఇవ్వాలని మా ఆత్మగురు గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని నేను నన్ను మంచి మెజార్టీతో గెలిపానని కోరుతా ఉన్నాను. ఆలయం మండలంలోని కొల్లూరు గ్రామంలో ఘనంగా స్వామి వివేకానంద 154వ జయంతి వేడుకలు. ఆలయం మండలంలోని కొల్లూరు గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా టీపీసీసీ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కృష్ణయ్య, కె సిద్ధార్థ, కోటగిరి శ్రీధర్, వెంకటేష్, యాదగిరి, ముస్తఫా, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వివేకానందుని ఆశయాలు సాధిస్తాం. వివేకానందుని ఆశయాలు ఇందులో కొట్టుబిడ్డా కష్టపడు వచ్చింది ఆయన పూట పడదా మంచిది పెద్ద మహానుభావుడు స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల భాగంగా కొల్లూరు గ్రామంలో గ్రామ పెద్దలంతా చాలా సంతోషంతో జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రపంచంలోనే ఒక పెద్ద నేత, ఎన్నో విషయాల్లో వారి అడుగుజాడల్లో నడవాలని, వారి స్ఫూర్తితో సమాజం మెదలాలని, అన్ని విషయాలలో భారతదేశానికి ఒక దిక్సూచి అమెరికాలో చూపించిన పెద్ద మహనీయుడు. అలాగే విద్యలో కానీ అన్ని విషయాలలో అమెరికాలో భారతీయ చరిత్రను సాక్షిపెట్టిన మహోన్నతమైన వ్యక్తి మన స్వామి వివేకానంద గారు. వారు అన్ని విషయాలలో ఒక సామాజికంగా కానీ విద్యారంగం కానీ అన్ని రంగాలలో వారు మన భారతదేశం గురించి, మరి ప్రపంచ దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉన్నదని మనం అనుకుంటున్నాం. ఇప్పటికి కూడా వారి అడుగుజాడలు మహాత్మా గాంధీ కానీ వివేకానందుడు కానీ వీరి అడుగుజాడల్లో మనం అంతా నడుస్తూ మరి వారు చెప్పిన పద్ధతులు ఆచరించి యువత కానీ మరి ప్రజలు కానీ నాయకులు కానీ విద్యార్థులు కానీ వారి స్ఫూర్తిని మరి భారతదేశానికి ఇచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొదటి అగ్రస్థానం నిలపాలని ఈ జయంతి ఉత్సవ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం మనం ఒక పండుగలాగా వివేకానందుని ఆశయాలను గుర్తించుకుంటూ ఆయన చేసే సేవలను అందరం మనం భారతదేశంలో కాకుండా అలిమ దేశాలకు కూడా మనం అంకితం చేసుకుంటూ మరి అది ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి ఈ సందర్భంగా ఈరోజు కూడా వివేకానందుని జ్ఞాపకార్థం చేసుకుంటూ మా గ్రామస్తులం అందరం ఏకంగా మరి ఆ ముఖ్యంగా యువకులు మరి రేపు కాబోయే బాధి పౌరులు వాళ్ళంతా ఉత్సాహంగా ఆయన అడుగుదాడలో నడిచి మరి గ్రామాలలో మంచి ఆయన ఆశయాలను ఆచరించుకుంటూ మరి ఆయన మనస్ఫూర్తి ఆయన ఇచ్చినటువంటి ఆశలను ముందు జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మరి ఘనంగా జరుపుకొని ఈ కార్యక్రమం కొనసాగిస్తామని మా గ్రామం తరఫున మేము మనస్ఫూర్తిగా ఆయనను దండ వేసి సంస్కరించినాం. అది మా గ్రామస్తులందరి కృషితో ఆనవాయితీతో వివేకానందన జన్మదిన వేడుకలు దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మరి ఏమనగా గ్రామాలు కూడా వివేకానంద అడుగుజాడలో నడవాలని మేము కోరుకుంటున్నాము. విషయం ఏంటంటే 1863 జనవరి 12వ తేదీన పుట్టినాడు ఇతను. చాలా అమెరికాలో చాలా మన భారతదేశ సంస్కృతి, మన భారతదేశ సాంప్రదాయ
మన కట్టుకునే బట్ట, మన దేవాలయాలు అన్నీ కూడా చికాగోలో అమెరికాలో చాలా పెద్ద అతిపెద్ద సభ ఉపన్యాసం చేసినారు. ఆయన మనకు ఎంతో ఆదర్శంగా నిలిచినారు. ఆయన జన్మదినాల వేడుకలు ఇలాగానే మనం జరుపుకోవాలని కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే మాకు కారు మాకు పెద్ద దిక్కు ఊరికి జన్మ ఉపయోగించారు. విగ్రహాలు కూడా మాకు ఎంతో సహకరించారు. ఆయన వల్లనే ఈ విగ్రహాన్ని ఇక్కడ నిలుపుకున్నాము. రాజపేట మండలం వెంకటాపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న గుడిసెల కవిత భిక్షపతి. మా పద్మశాలి సంఘం మొత్తం ఇక్కడ మాకు బీసీ మహిళకు వ్యక్తను నిలబెట్టినాం. మా సంఘం మొత్తం ఆమెకు మొత్తం సహకరిస్తున్నాం. మేము భారీ మెజార్టీ తోటి గెలిపిద్దామని మా కోరిక. వెంకటాపురం గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాము. ఇండిపెండెంట్గా చేస్తున్నాము. మేము ఈ ఊరికి ఎన్నో చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మహిళా సంఘాలైనా, ఈ యూత్ అయినా, ఈ గ్రామ ప్రజలైనా మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఈ తర్వాత ఏ స్కూళ్ళకైనా మా పిల్లలకు ఉద్యోగాలు లేక ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగాలైనా మేము ముందు ముందుగా అన్ని చేయగలగాలని కోరుకుంటున్నాం. మహిళా సంఘాలు మాకు భారీగానే చేస్తున్నారు. యూత్ కూడా మా వైపు బాగానే అనిపిస్తుంది. జనం మాకు సపోర్ట్ మంచిగానే ఉంది. మేము గ్రామ సర్పంచ్గా పోటీ చేసినాక సర్పంచ్ అయిన తర్వాత మేము ఊరికి ఎన్నో అభివృద్ధిగా పెంచాలని కోరుకుంటున్నాం. మా బీసీ మహిళకు వచ్చింది. వారి తరపున నేను ఈ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ పూర్తి ఏమిటంటే డ్రైనేజ్ సమస్య కానీ, ఇంకా స్కూల్ బిల్డింగ్ కానీ, ఇక్కడ ఏమైనా చిన్న చిన్న ఏమైనా సమస్యలు ఉంటాయో వారి కొరకు వెళ్ళగల పాటుపడి ఒక దూర వెంకటాపురం గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా నేను ప్రజలకు హామీస్తున్నాను. అన్ని విధాలు అందుబాటులో ఉంటాను. ప్రజలకు మన గుడిసెల కవిత ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలుస్తుంది కాబట్టి అన్ని ప్రతి ఒక్క కుల సంఘం లేదనుకుంటా ఆమెకు సపోర్ట్ చేస్తారు. మళ్ళా అందులో ఇప్పుడు గత సర్పంచుల కన్నా ఈమె చాలా ఎంతో మేలు చేద్దామని ఆమె అనుకుంటున్నది. ప్రతి ఒక్కరం సహకార బ్యాంకు కాడికెల వల్ల మామ డైరెక్టర్గా చేసిండు, కొన్ని సమస్యలు ఊరికి బాగా చేసిండు. అందులో మళ్ళా మహిళా సంఘాలు, అన్ని కుల సంఘాలు కూడా ఆమెకు చాలా ప్రాతినిధ్యంగా వహిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే చాలా ముందంజంలో ఉన్నాం ఈ వెంకటపురంలో. చాలా మీకు ఈ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. వాళ్ళ మామ వాళ్ళ భర్త ముందుగా ఊళ్ళో చాలా ముందంజ ఉన్నాడు కాబట్టి వాళ్ళ మామ చాలా ఆమెకు గెలుపు చాలా ముందంజ ఉన్నది కాబట్టి చాలా మీ మీదకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ఎర్రల్ల బాబు గుడిసెల కవితను దూరు వెంకటాపురంలో సర్పంచ్గా ఎన్నుకున్నాము. అలాగే వాళ్ళ భర్త కానీ వాళ్ళ మామ కానీ, మామ సౌకర్యం ఎక్కువ ఉంది కాబట్టి మామాను చూసి కూడా కొన్ని ఓట్లు పడతాయని కూడా దాన్ని మనసులో గమనించుకుని కవితను గెలిపిద్దామని అనుకుంటున్నాం. గెలిపించి కూడా భారీ మెజారిటీతో గెలిపిద్దామని అనుకుంటున్నాం. మా విషయం సాహస సహకార్యాలు కూడా ఉంటాయని కోరుకుంటున్నాం. సపోర్ట్ చేస్తున్నాం. యూత్ అధ్యక్షుడిని, నా పేరు గుడిసెల కాళిదాస్. గుడిసెల కవిత గారికి ఎంతో సపోర్ట్ చేస్తున్నాం. యూత్ అంతా ఆమెకు బలంగా లేవడం ఖచ్చితంగా గెలిపించుకుంటాం. కవిత అధిక మెజారిటీతో ఖచ్చితంగా గెలిపిస్తామని మా యూత్ మొత్తం సహకరిస్తున్నాం. కవితక్క గారి నాయకత్వం వర్దిలాలే గెలిపిద్దాం 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 గెలిపి కవితక్క.